హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గోప. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దక్షిణ కాశీ అనేటువంటి అల్లంపూర్లో ఉన్నాం. అల్లంపూర్లో బస్టాండ్కు అతి సమీపంలో శ్రీ కూడవెల్లి సంగమేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాం. ఈ విధంగా మనం కుడివైపుకు తిరిగినట్లయితే స్వామివారి ఆలయం మనము చేరుకోవచ్చు. ఈ ఆలయము ఇక్కడికి అంటే కూడవెల్లి సంగమ ప్రాంతంలో ఉండేటువంటి ఆలయం ఇక్కడికి తరలించి ఇక్కడ నిర్మించడానికి దాదాపు 14 సంవత్సరాలు పట్టిందని ఇక్కడి ఆలయకారులు ఇక్కడ చెప్తున్నారు, ఆలయం నిర్మించినటువంటి వారు. అయితే మనము ఏదైనా ఒక ప్రాంతానికి అంటే ఒక దేవాలయం కానీ ఏదైనా చారిత్రక కట్టడాలకు వెళ్తే అక్కడ మనకు లభించేటువంటి ఆధారాలతో మనము తెలుసుకోవచ్చు. ఇక్కడికి సంగమేశ్వర స్వామి ఆలయంకి వచ్చిన తర్వాత మనకు కనిపించేటువంటి 2 శిలాఫలకాలు భారతీయ పురాతత్వ శాఖ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి తెలుగు ఇంగ్లీషులో మనకు సంగమేశ్వర స్వామి ఆలయం యొక్క ఆధారాలతో సహా ఇక్కడ లెక్కించడం జరిగింది. వాటిని మనము చదివితే ఇంకా డీటెయిల్స్గా తెలుసుకోవచ్చు ఆలయ యొక్క విశిష్టత. ఇక్కడ ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఉత్తరముఖంగా ఉత్తర ద్వారంలో ఉండేటువంటి ఆలయము ఇక్కడ విశేషత. అదేవిధంగా ఆంజనేయ స్వామి దక్షిణానికి, ఉత్తరముఖంగా వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు. మనకు ఆలయం చూస్తున్నాము, ఇక్కడ ధ్వజస్తంభము, నంది మండపము, తర్వాత సంగమేశ్వర స్వామి ప్రధాన ఆలయం మనకు ఈ విధంగా దర్శనమిస్తుంది. అయితే మనం దగ్గరికి వెళితే నందీశ్వర స్వామి శివాలయంకు ఎదురుగా ఎప్పుడైనా సరే నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు ఈ విధంగా మనం దర్శనం చేసుకుంటాము. అయితే ఇక్కడ నంది మండపం కింద మనం శిల్పాలను పరిశీలించినట్లయితే అంటే అక్కడ ఉండేటువంటి శిల్పాలు ఇక్కడ ఉండేటువంటి శిల్పాలు పరిశీలిస్తే గర్భాలయంను పోలినటువంటి ఆకృతి అంటే శివుడు మండపము, ఈ విధంగా మనకు నంది మండపము చుట్టూ నలువైపులో కూడా మనకు కనపడడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానాలయం లోపల కూడా నలువైపులా కూడా మనకు ఈ విధంగా దర్శనమిస్తుంది. ఇక్కడ మనం చెప్పుకున్నట్లనే ఉత్తర ద్వారము వెంకటేశ్వర స్వామి అల్లిన కలిగినటువంటి ఆలయము, దక్షిణముఖంగా ఆంజనేయ స్వామి. మనము ఆలయం లోపలికి ప్రవేశించినట్లయితే వీరభద్రుడు క్షేత్రపాలకుడుగా దర్శనమిస్తాడు. స్వామిని దర్శనం చేసుకుందాం. తర్వాత మనము ప్రధాన అర్చకుల గారితో మాట్లాడదాం, ఈ యొక్క ఆలయ విశేషత ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. అదేవిధంగా గణపతి విఘ్నేశ్వరుడు ప్రథమ పూజ్యుని దర్శనం చేసుకుందాం. అదేవిధంగా ప్రతి శివాలయంలో కూడా మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు శివుడి ఎదురుగా. సో ఇక్కడ మనం నందీశ్వరుని ఒకసారి దర్శనం చేసుకొని శ్రీ శ్రీ కూడవెల్లి సంగమేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకొని మనసారా ఓం నమః శివాయ అని మనసులో పలుకుదాం. ఓం నమః శివాయ అని చెప్పేసి అనుకొని పక్కనే ఉండేటువంటి అమ్మవారు శ్రీ భవానీదేవి ఇప్పుడు ఆలయ అర్చకులతో మాట్లాడుదాం. ఈ ఆలయం పేరు కూడలి సంగమేశ్వర స్వామి దేవస్థానము. ఇది అలంపూర్లో పునర్నిర్మితం గావించబడినటువంటి ఆలయం అన్నమాట. మామూలుగా ఈ ఆలయము అలంపూర్ది కాదు, అలంపురానికి 16 కిలోమీటర్ల దూరంలో కృష్ణా తుంగభద్రా నదులు కలిసిన సంగమస్థలిలో నదుల కూడిక వల్ల కూడలి అనే గ్రామం ఉండడం చేత నదీ సంగమానికి అధిపతి శివుడు సంగమేశ్వరుడు దేవాలయమని కూడలి సంగమేశ్వర స్వామి దేవస్థానమని ఈ ఆలయానికి పేరు. దీనిని దక్షిణ ప్రయాగ క్షేత్రంగా కూడా పిలుస్తారు. దక్షిణ కాశీ అనేటువంటి అలంపురానికి సమీప నదుల సంగమం అవడం చేత దీనిని దక్షిణ ప్రయాగగా, సన్నదీ సంగమేశ్వరంగా అంటే 6 నదుల కలయిక అన్నమాట. కృష్ణ, వేణి, భీమా, మలప్రభ అనేటువంటి 4 నదులు, తుంగభద్ర మొత్తం 2-6 కలిసి ఈ స్వామి సన్నిధిలో ఈశాన్య భాగంలో మేల్నదుల కలయిక అనేది అత్యంత ప్రాశస్త్యంగా భావించి దీనిని సన్నదీ సంగమేశ్వరమని, ఆ సంగమస్థలిలో స్నానమాచరించి సంగమేశ్వరుని దర్శిస్తే సకల పాపాలు నివృత్తి అయితే భావన చేత నివృత్తి సంగమేశ్వరంగా, శ్రీశైల క్షేత్రానికి వాయువ్య ద్వారంగా ఉండి శ్రీశైల అన్ని కూడా మరిపించినటువంటి క్షేత్రం. 1976 దాకా ఈ ఆలయం అక్కడ ఉన్నంత దాకా కూడా శ్రీశైలానికి వెళ్ళాలంటే మార్గం సరిగా ఉండకపోవటం వల్ల
వన్యమృగాల భయంచేత ఈ సంగమేశ్వరాలయాన్ని శివరాత్రి వచ్చిందంటే అందరూ రాయలసీమ వాసులు కూడా ఆత్మకూరు నందికొట్కూరు కర్నూలు కొల్లాపూర్ తాలూకా ఆలంపూర్ తాలూకా ప్రజలు చుట్టుముట్టు గ్రామాల ప్రజలందరూ కూడా శివరాత్రికి ఆ ఎద్దుల బండ్ల పైన కాలిండి అడకన చేరుకొని సంగమంలో స్నానం ఆచరించి సంగమేశ్వరుని పూజించి తరించేవారన్నమాట. ఈ ఆలయము మామూలుగా 6వ శతాబ్దానికి చెందినటువంటి కట్టడం ఇది. అయితే ఆ సంగమస్థలిలో క్రీస్తు పూర్వమే పాండవుల కాలంలో ప్రతిష్ఠించినటువంటి లింగాకారాలుగా పూర్వీకుల గాథలైతే చారిత్రాత్మకమైనటువంటి ఆధారాల ద్వారా ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో చాళుక్య రాజులలో ముఖ్యుడైనటువంటి విక్రమాదిత్య రాజు చేత నిర్మాణం కావించినటువంటిగా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ ఆలయము అక్కడ ఉంటే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించడం వల్ల బ్యాక్ వాటర్ వచ్చేసి ముంపున గురికాబోతుందనే ఉద్దేశించి ఈ ఆలయాన్ని భారత పురాతత్వ శాఖ వారు ఎలాగైనా పరిరక్షించాలని ఉద్దేశించి ఆలయం మొత్తం కెమికల్ క్లీనింగ్ చేసి ప్రతిరాయికి నంబర్స్ వేసి ఫోటోలు మ్యాపులు వాటి ఆధారంగా ఎంతో శ్రమ కోర్చి 1976 మొదలుకొని 90 దాకా ఈ ఆలయాన్ని యథాతథంగా ఆ కూడలిని ఆయన గ్రామం నుంచి తరలించి అలంపూర్ దగ్గర ఆలయాన్ని పునర్నిర్మాణం కావించి పునఃప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఈ విధంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి కట్టడాన్ని ఒక చోట నుంచి తీసుకుని వచ్చేసి పరిరక్షించి మళ్ళా యథాతథంగా పునర్నిర్మించి పునఃప్రతిష్ఠించడం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిదన్నమాట. ఇది కూడలి సంగమం అని దక్షిణ ప్రయాగ క్షేత్రం అని కూడా ఇదివరకు పేర్కొనడం జరిగింది. ఆ దక్షిణ కాశీ అనేటువంటి అలంపురానికి సమీప నదుల సంగమం అవడం చేత దీనిని దక్షిణ ప్రయాగ క్షేత్రంగా పిలవడం జరుగుతుంది. అట్లాగా ఎంతో ప్రాచీనమైనటువంటి ఈ ఆలయము ఆ స్వామిని సంగమేశ్వర స్వామిని పాల్కురికి సోమనాథుడు మల్లికార్జున పండితారాధ్యుడు బసవేశ్వరుడు మరి ఎంతోమంది ఋషులు మునులు కూడా సేవించినట్లుగా కూడా మనకు చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది. 13వ శతాబ్దంలోనే స్వామి సన్నిధిలో శైవాగమ పండితారాధ్యుడైనటువంటి మల్లికార్జున పండితారాధ్యుల వారు ఈ స్వామి సన్నిధిలో 13వ శతాబ్దంలో శివదీక్ష స్వీకరించినట్లుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఆలయ ప్రాకారం చుట్టూ కూడా ఎంతో అద్భుతమైనటువంటి శిల్ప సంపద కలిగి ఉండబడినటువంటి శిల్పాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయము ముఖద్వారము 13వ శతాబ్దంలో విరిగిపోతే ముఖద్వారము ఆలయం జీర్ణావస్థ చేరుకుంటే ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ కర్నూలుకు చెందినటువంటి కరణం సుఖామృత శ్రీపాదుల వారిని ఆయన దర్శనార్థం వచ్చి అక్కడ లభ్యమైనతో చేయించడం వల్ల అది వేరుగా ఉంటుంది. ఇది 700 ఏళ్ల క్రితం రాయి, ఇది 1400 ఏళ్ల క్రితం రాయి అనమాట. ఇక్కడ వచ్చేసి వీరిద్దరు ఇరువైపులా కూడా ద్వారపాలకులు, శంఖనిధి పద్మనిధిని ద్వారపాలకులు. ఇక్కడ నదీమతల్లి యమునాదేవి శిల్పం, తాబేలు వాహనము, చెలికత్తె, యమునాదేవి, గంగా యమునా సరస్వతుల సంగమం ఎంతటి పవిత్రమో ఇది ఎంతే పవిత్రం అన్నాను కదా. దీనిని దక్షిణ ప్రయాగ క్షేత్రం అనడానికి ఆధారము ఇక్కడ యమునాదేవి. అటువైపు గంగా శిల్పం ఉండేది, అవన్నీ కూడా కొంత ఆ నదుల తాకిడికి కాలక్రమేణా నదిలో పోవటం జరిగింది. కొన్ని శిల్పాలు ఉన్న చోటికి ఈ డిపార్ట్మెంట్ వారు తెచ్చి పరిరక్షించి ఇక్కడ పునర్నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ చూస్తే ఒకే శిల్పంలో శివకేశవులు అనమాట, హరిహర శిల్పం అంటారు. విష్ణువు సగము, శివుడు సగం అనమాట. ఇటు శంఖ చక్ర ఆభరణ కిరీటము, జటాజూట డమరక త్రిశూలము, రుద్రాక్షలు కలిగినటువంటి వాడు. శివకేశవులకు భేదం లేని విధంగా ఈ చాళుక్యులు రెండు మతాలను సమదృష్టితో చూడడం చేత హరిహర శిల్పం ఉంచడం జరిగింది. పైన ముసలి నోరు తెరుచుకున్నట్టుగా కనపడుతుంది మనకు. ఇటువైపు నుంచి చూస్తే నోట్లో మనిషిని తింటున్నట్టు, నోట్లో ఒక మనిషిని మింగుతూ ఉన్నట్టుగా మనకు కనబడుతోంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే యథాతథంగా ఉండబడినటువంటి ఆలయం. దశావతారాలతో కూడి శ్రీదేవి భూదేవి సహిత గరుత్మంతుడు అన్నీ కూడా ఉన్నటువంటి శిల్పం. ఇక్కడ చూసినట్లయితే ప్రాకారంలో ఒక్కొక్క కిటికీ ఒక్కొక్క రీతిలో మలిచి చెక్కడం జరిగింది. గాలి వెలుతురు కోసమని ఆ కాలంలోనే నైపుణ్యతగా రాతితో మలిచిన కిటికీలు స్వస్తికాకారంగా. పైన చూసినట్లయితే గజలక్ష్మి, లక్ష్మీదేవి ఏనుగలు. ఇక్కడ చూస్తే దక్షిణ దిశకు అధిపతి అయినటువంటి యమధర్మరాజు, చిత్రగుప్తుడు, మహిష వాహనం. ఇది ఒక రకమైనటువంటి కిటికీ, 4 రేఖల పద్మంలాగా చెక్కడం, మఖరి తోరణాలు. ఇక్కడ నాగరాజు విగ్రహం, నాగభైరవ మూర్తి. ఇక్కడ మత్స్యాకృతిలో గంధర్వులు, స్త్రీ పురుషులు పూలహారాలు పట్టుకొని ఉన్నట్టుగా. ఇక్కడ చూసినట్లయితే మత్స్య యంత్రము పరిశీలించి చూస్తేనే దీంట్లో డిజైన్ అనేది దాగుంది.
చుట్టూ కూడా చేపలతో కూడినటువంటి డిజైన్. ఇక్కడ అంధకాసురుడు అనే రాక్షసుడి సంహారం, శివుడు అంధకాసురుడు అనే రాక్షసుని సంహారం చేయటము. ఇక్కడ హంసలు తామర పువ్వులో నీళ్ళు తాగుతున్నట్టుగా చెక్కడం, వీటిని పట్టు చీరలపైన బార్డర్లుగా వేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం. ఇక్కడ త్రిభంగి నాగాభరణుడి శిల్పం అజంతా శిల్పంలాగా మూడు భంగిమల్లో ఉన్నటువంటి శిల్పము. ఈ పైన చూసినట్లయితే ఒక నీటి ఏనుగును మింగుతున్నట్టుగా ముసలి. మామూలుగా శివుడి ఆలయాలపైన మంటపం పైభాగాలలో నలుమూలలా నంది విగ్రహాలు ఉంటాయి, కానీ ఈ సంగమేశ్వర ఆలయం పైన నలుమూలలా కూడా ముసలు ఉండడం అనేది కూడా ఒక ప్రత్యేకత. ఆ నదుల సంగమస్థలిలో ఎక్కువగా ముసలు ఉండేటి కాబట్టి నదుల మీద నుంచి వచ్చే యాత్రికులారా జాగ్రత్తతో మెలగండి, ఇక్కడ ముసళ్ళు అనేటందుకు హెచ్చరికగా ఆ నలుమూలలా ముసళ్ళు పెట్టడము. ఒకవైపు చూస్తేనేమో నోరు తెరుచుకుంది, ఒకవైపు మనిషిని తింటున్నట్టుగా, ఇక్కడ ఒక జంతువుని తింటున్నట్టుగా. ఇక్కడ నైరుతి మూలన మనం వాస్తురీత్యా ఇప్పుడు బెడ్రూమ్ పెట్టుకోవాలనేసి అంటున్నాము, కానీ ఆ కాలంలోనే 1500 క్రితమే ఆ మన్మధుడి యొక్క స్థానము నైరుతి మూలన పెట్టడం శిల్పము. పుష్పబాలంకృతమైనటువంటి మన్మధుడు, పైన చూసినట్లయితే రతి మన్మధుడు గదిలో ఉన్నట్లుగా చెక్కడం కనిపిస్తుంది మనకు. ఇక్కడ ఇంకో విధంగా కిటికీ మకరి తోరణాలు ముసళ్ళు పూలహారాలు పట్టుకొని ఉన్నట్టు, దిక్పాలకుల శిల్పాలు కొంత అప్పుడు దండయాత్రల వల్ల కొన్ని శిల్పాలు దెబ్బతీయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కిటికీ ఎంతో కష్టతరమైనటువంటి డిజైన్ చేసి చెక్కడం జరిగిందనమాట శిల్పి. అడుగు మందమైనటువంటి రాయిని చెయ్యి దూరని విధంగా కూడా మలిచి చెక్కడం అనేది ఎంతో ప్రాముఖ్యతగా చూడవచ్చు మనం. ఇక్కడ కూడా దిక్పాలకుల శిల్పాలు. ఈ పైన చూసినట్లయితే బాల్యంలో ఉన్నటువంటి ఒక 12-13 ఏళ్ళలోపు అమ్మాయిని మింగుతున్నట్టుగా ముసలి నోట్లో. అదే శిల్పము కొద్దిగా ఇటొచ్చి చూసినట్లయితే 30 ఏళ్ళు పైబడ్డ ఆమె చంకన చంటి బిడ్డనెత్తుకున్న తల్లి కూతురుని మింగుతున్నట్టుగా, తల్లి కూతురున్న ఇద్దరిని మింగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. యువతల నుంచి చూసినట్లయితే 80 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధురాలిని మింగుతున్నట్టుగా, శరీరం వాలిపోయి చెవులు వేలబడినట్టుగా మనకు కనపడుతుంది. ఇక్కడ కూడా దిక్పాలకులు. ఇక్కడ చూసినట్లయితే మత్స్యాకృతిలో గంధర్వ దంపతులు స్త్రీ పురుషులు కోలహలాలు పట్టుకుని ఆకాశంలో వేరేస్తూ సంగీతం వాయిస్తున్నట్టుగా చెక్కడం కనపడుతుంది. ఈ విగ్రహము షోడశభుజ నటరాజస్వామి, ఒక్కొక్క వైపు 8 భుజాలు ఉన్నటువంటి శిల్పం ఇది. ఎంతో బ్రహ్మాండమైనటువంటి శిల్పాన్ని ఆ కాలంలో ధ్వంసం చేయడం వల్ల విధంగా ఉన్న చోటికి వీరు ఈ డిపార్ట్మెంట్ వారు భద్రపరిచి ఇక్కడ తరలించి పునర్నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఒకే రాతిని ఇటుకతో చేస్తే ఎట్లా ఉంటుందో ఇటుక మందం చేసి చెక్కారు ఈ కిటికీని. చిన్ముద్రాధారుడు ధ్యానముద్ర. ఇక్కడ ఇంకో రకంగా కిటికీ, పైన అంశలాకృతిలో గంధర్వులు స్త్రీ పురుషులు. ఇక్కడ లకులీశుడని శైవమత ఆచార్యుడు దిగంబరుడు భిక్షాటనామూర్తి శిష్య బృందం పక్కన. ఇక్కడ చూసినట్లయితే చక్రమాకృతిలో కూడా డిజైన్ చేసి చెక్కడం, ఒక్కొక్క కిటికీ ఒక్కో రీతిలో మలిచారన్నమాట. ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ పైన ఒక మేక లాంటి జంతువును మింగుతున్నట్టు. ఇక్కడ చూసినట్లయితే అర్ధనారీశ్వరుడి శిల్పం, ఒకే శిల్పంలో అక్కడ శివకేశవులు ఉంటే ఇక్కడ ఈశాన్యంలో శివపార్వతులు అన్నమాట. స్త్రీ పురుషులు కూడా వ్యత్యాసం కనపరిచి భుజస్కంధాలు, మరి స్త్రీకి ఏ విధంగా నాజుకుతనంగా అనేది, చెవిపోగు కానీ, పుష్పము, శిఖాస్థానము, వయ్యారంగా నడుము చెక్కడము, గాజులు, మోకాలు కనుపు, స్త్రీకి చదునుగా చీరకుచ్చిళ్ళు, పట్టీలు, పాదాలు కూడా అత్యంత వ్యత్యాసంతో చెక్కి శిల్పి ఆ విధంగా నిర్మాణం చేయడం జరిగింది. పైన ఈ యొక్క ఆలయం గోపురం అనేటువంటిది ఆమలక శిఖరం అని పిలుస్తాం దాన్ని. ఈ చాళుక్యరాజుల యొక్క నిర్మాణం, వాళ్ళు నిర్మించిన ఆలయాలన్నీ కూడా ఆమలక శిఖరంతో అల్లాడుతూ ఉంటాయన్నమాట. బాదామి చాళుక్యరాజులు నిర్మించినటువంటి ఆలయాలన్నీ కూడా ఈ రీతిలో మనకు దర్శనమిస్తాయి. చాలామందికి అలంపూర్ వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా తెలియదు
ఈ ఆలయము కేవలం ఒక బ్రహ్మేశ్వర ఆలయము జోగులాంబను దర్శించుకొని వెళ్తూ ఉంటారు. కానీ దారిలోనే అతి సమీపంలో 1/2 కిలోమీటర్ దూరం లోపలే బస్టాండ్కు దగ్గరలో ఈ ఆలయము సంగమేశ్వర ఆలయం అనేటువంటిది దర్శనమిస్తుంది. అక్కడ దర్శించినటువంటి ప్రతి భక్తుడు కూడా ఈ సంగమేశ్వర ఆలయాన్ని దర్శించిన ఎడల దక్షిణ కాశీ యాత్ర సఫలమవుతుందని చెప్పినేసి భావము. ఎందువల్ల అంటే అక్కడ కాశీని దర్శించి ఉత్తరాదిన మనము ఎలాగైతే ప్రయాగను దర్శిస్తామో అదే రీతిలో ఇక్కడ కూడా ఆ దక్షిణ కాశీ అనేటువంటి అలంపురాన్ని సందర్శించినటువంటి ప్రతి భక్తుడు కూడా ఈ కృష్ణా తుంగభద్రా నదులు కలిసిన సంగమమైనటువంటి దక్షిణ ప్రయాగ క్షేత్రాన్ని సందర్శించిన ఎడల దక్షిణ కాశీ యాత్ర సఫలమయ్యాక మేము ఈ ఆలయానికి వంశ పారంపర్యంగా అర్చకులము. నా పేరు విజయభాస్కరయ్య. నేను వంశ పారంపర్యంగా 15 ఏళ్ల వయసు నుంచి కూడా అక్కడ చేస్తూ వచ్చాను. మాది కూడలనే గ్రామమే. అయితే ఈ ఆలయం నా కళ్ళెదుటనే ఇక్కడ పునర్నిర్మించి పునఃప్రతిష్ఠించడం అనేది కూడా జరిగింది. ఎంతో ప్రాచీనమైనటువంటి ఆలయం ఇది. ఈ స్తంభాలపైన కూడా శిల్పాలు చెక్కడం, మా కిన్నెర మిథునాలు కానివ్వండి, అట్లాగే రుద్రాక్షమాలలు ఆ స్తంభాలపైన అంతా రుద్రాక్షమాలలు. ఇక్కడ వీరభద్రస్వామి దక్ష ప్రజాపతి. మనం గర్భాలయంలో ఏ విధంగా అయితే స్వామిని దర్శిస్తామో సంగమేశ్వరుణ్ణి, ఆ రీతిలో మంటపం మధ్యభాగంలో లింగాకారం ఉన్నట్టుగా చుట్టూ కూడా శివలింగాకారాలు చెక్కడం అనేది కనపడుతుంది. ఆలయం చుట్టూ కూడా మంటపంలో శివలింగాకారం ఎట్లా మనం దర్శనమిస్తుందో ఆ రీతిలో ఆలయం చుట్టూ మంటపం చుట్టూ కూడా నిర్మాణం చేయటం జరిగింది. ఈ పైన చూసినట్లయితే రూఫ్ పైన విష్ణువు పద్మంలో చెక్కడం జరిగింది. విష్ణుమూర్తిని పద్మంలో ద్వారానికి ఎదురుకుండగా పైన ముఖద్వారం పైన గర్భాలయం ముఖద్వారం పైన శివపార్వతులు, బ్రహ్మ కూడా ఆలయం ఉన్నట్టుగా బ్రహ్మ అటువైపు ఇటువైపు బ్రహ్మ అటువైపు విష్ణువు, గణపతి, కుమారస్వామి, గరుడు కూడా ముఖద్వారం పైన ఉండడం విశేషము. శివకేశములకు భేదం లేని విధంగా ఈ చాళుకులు పూజించడం చేత శివుడి గర్భాలయం పైన గరుడుని పెట్టడం అనేది కూడా విశేషము. ఇక్కడ విఘ్నేశ్వరుడు, సంగమేశ్వర స్వామి, భవానీ అమ్మవారుంది, మరియు వీరభద్రస్వామి దక్ష ప్రజాపతి, అలాగా ఎన్నో శిల్పాలు కలిగినటువంటి ఈ క్షేత్రం తప్పక ప్రతి భక్తుడు దర్శించవలసినటువంటి ఎంతో ప్రాచీనమైనటువంటి ఆలయం ఇది. సంగమేశ్వర స్వామి అన్నమాట. సంగమానికి అధిపతి శివుడు, సంగమేశ్వరుడు కాబట్టి ఎక్కడైనా కొన్ని నదులు కలిసిన స్థలికి శివుడు అధిపతి కావడం వల్ల ఈ స్వామికి సంగమేశ్వరుడుగా కూడల సంగమేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు ఈ స్వామిని. ఒక 100 సంవత్సరాల క్రితము అమ్మవారిని స్త్రీ సంతతి కొరకు నాగటూరు వాస్తవుడైనటువంటి హుసేన్ రెడ్డి గారు 7 పుత్రుల తర్వాత ఒక అమ్మాయి జన్మనిస్తే ఆ తర్వాత అమ్మాయి జన్మించడం వల్ల ఈ యొక్క అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆ కాలంలో. అలాగే ఆ ఏ ఏ స్థానంలో ఉండాల్సినటువంటి శిల్పాలన్నీ కూడా వీళ్ళు తెచ్చి భద్రంగా ఇక్కడ పునర్నిర్మించి పునఃప్రతిష్ఠించడం అనేది కూడా జరిగిందనమాట. అమ్మవారి పేరు భవానీదేవి.